ఈసారి కేసీఆర్ ఫోటో లేకుండా ఈటల ఎన్నికలకు వెళ్తున్నాడు కదా, ఎంత మెజారిటీ వస్తుందో చూద్దాం. గతంలో కంటే మెజారిటీ తగ్గింది కదా. కేసీఆర్ తనని దూరంగా ఉంచాలి అనుకుంటే అసలు బీఫామ్ ఇచ్చేవాడు కాదు, తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చేవాడు కాదు కదా. మాకు కేసీఆర్ గారు దైవ సమానులు. కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మాకు భగవద్గీతకు సమానం. కేసీఆర్ గారు అన్నం చేసిన అభ్యర్థి మాకు ప్రాణ సమానులు. ఏ దుర్మార్గుడు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ను ఊడగొట్టేంత దుర్మార్గుడు మా టీఆర్ఎస్ పార్టీలో ఉండరు. అతను ఆలోచించుకుంటే ఆయన దుర్మార్గపు ఆలోచనలు మాత్రమే. నీకు నిజంగానే కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చినాక ఆయన ఊడగొట్టే అవసరం ఉన్నది? కేసీఆర్ గారు అవసరం బీఫామ్ అయ్యాడు. ఒకటి ఇచ్చిన తర్వాత ఓడి గెలిచినాక మంత్రి పదవి ఎందుకుతామండి మేము? ఈయనే కేసీఆర్ మీద దుమ్మెత్తే ప్రయత్నం చేస్తుండు. 8 సంవత్సరాలు పార్టీలో ఉండి నిమ్మకు నీరెట్టు కూర్చొని పదవులు అనుభవించుకొని దేవుడు లాంటి కేసీఆర్ మీద దుమ్మెత్తేవడంగా ప్రజలు హర్షించరు. ఎవరన్నా కొంచెం తెలివి పెట్టి ఆలోచించుకోవాలి. కేసీఆర్ బీఫామ్ ఇచ్చినాక ఈయనయ్యాడుగా నీ మీద ఒక నువ్వు భయం నువ్వు అంటారు మాకన్నా కేసీఆర్కు నీ బీఫామ్ ఇచ్చినాం లేదు నిన్ను మాఫ్ కర్దియా అన్నాడు. గెలిపిస్తానని ప్రయత్నం చేసిండు. ఆయన కేసీఆర్ బొమ్మలేదే గెలిచిన అవాను కేసీఆర్ బొమ్మలే గెలిచినావు కదా నువ్వు 2018లో. మన కేసీఆర్ బొమ్మ లేకపోతే ఎన్నోటితో గెలిచినవాను. ఇప్పుడు గెలు, ఇప్పుడు కేసీఆర్ బొమ్మలే గెలిచినావా? నేను రాజస్థాన్ సింగ్ మీటింగ్లో ఎట్లా పోతుడు? అదే కేసీఆర్ స్పీచ్ ఇంత పోతుండేనా? రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతుంటే ఉన్నారే వెనకాయ కూడా అన్న. మరి ఇప్పుడు కేసీఆర్ బొమ్మ లేదు కదా, గెలు నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా. ఎన్ను ఎంత మీద గెలిచిన ఓటాబోటినా కాంగ్రెస్కి ఎన్ని ఎట్లా వచ్చినాయి? 3000. ఉమ్మకు గెలిచడు గెలుపానే ఉమ్మకు రాజకీయ గెలుచుడా? 3000 ఓట్ల కాంగ్రెస్కు. కేసీఆర్ బొమ్మతో ఉన్న 40-50తో గెలుతావు, కేసీఆర్ బొమ్మలో పోతే ఉమ్మకు 20 గెలుతావా? ఎదిరి పవరు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ బొమ్మలు ఎక్కడ పోతున్నావు కదా చూద్దాం కదా. చూడండి ఈటల రాజేందర్ గారు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఒక మంత్రి పదవి ఇచ్చి పక్కకు కూర్చున్నట్టుకున్నాడు. కేసీఆర్ గారు దుమ్మెత్తిపోతే కేసీఆర్ను తిడితే ప్రజలు హర్షించరు. కేసీఆర్ ఒక ప్రజల ఆస్తి. కేసీఆర్ ఇస్ నాట్ ఏ లీడర్, ఈజ్ అసెట్ ఫర్ తెలంగాణ. నువ్వంటారు ఇట్లా మాట్లాడుతూ మాట్లాడి ఎక్కడ వ్యతిరేకం ఉంటాడో కలిసి ఒక ఓటు గెలిచి కర్మగర్లో 13 బీజేపీ గెలిచినట్టే కాంగ్రెస్ ఉన్నట్టు సుమారు 8 కలమ కనబడతాను కదా. ఎగ్జాంపుల్ హుజాబాద్ కనబడుతుంది కదా. నేను ఏమంటానా, ఎందుకు ఉండరు 10 పక్కడ ఒకరు కలుతారు, ఇలా అచ్చుకొని ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు ఉంటాడు, మన బీజేపీ సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఏబీ ప్రాంతం ఉంటాడు, ఏం చేస్తారు? కేసీఆర్ రాగానే ఇద్దరు కలుతారు. మన 1950 కలిపే ప్రయత్నం చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కలుతారంటే కేసీఆర్ మీట్ చేయగానే తీసుకుపోయి మళ్ళా నిధులు నీళ్లు పోయేందుకు కలిపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ కాపాడాలంటే ఒక షేర్ ఒకటే కేసీఆర్ మొత్తం అయితే అది నా